సైడ్ వచ్చా, సైడ్ వచ్చా తమ్ముడు. వరా వరా వరా. ఎడిదిరుగు ఎడిదిరుగు బా. మీడియా గడ్డం రావద్దు. తల పెట్టరా జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ 15 రోజులు కేరళ కొంచెం మనశ్శాంతిగా ఉండాలంటే ఆయన అంతకంటే చెప్పగలిగింది ఇదే ఉండదు. సో కాబట్టి అది ఒక గోదావరి సార్ ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళని ఉంటాయి మీద మాకు అది అన్యాయం. ఇక్కడ నాన్నీ గారి మీద కానీ మరి ఎంతో మంది మీద అక్కడ మార్చల్లో అంటే భయం అంటే ఓటమి భయం కాలంలో కనపడుతుంది. అది మనం ఈయన అభ్యోదాలు సద్దలు గారి మాటల్లో కానీ ఇంకా ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకుల కళల్లో ఇంటికి కళ్ళు అబద్ధాలు ఆడవు, మోహం అబద్ధం ఆడదు. మాటలు ఎలా ఉన్నప్పటికీ కూడా వారి కళ్ళల్లో భయం ప్రస్ఫుటంగా కనపడుతుంది. వారి ఓటర్ ఖాయం తెలుగుదేశం కూటమి అత్యద్భుత విజయం ఖాయం కాబట్టి ఫ్రస్ట్రేషన్లో చేసి వాళ్ళు 130-135 మధ్యలో ఖచ్చితంగా వస్తాయి. బట్ 150 వచ్చిన నేనైతే ఆశ్చర్యపోను. గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ 110 అనుకుంటే 150 వచ్చినాయి. ఒకటి ఎక్స్పెక్ట్ చేయాలి తనతో సహా. ఇప్పుడు అలాగే ఒక అద్భుతమైన విజయం 1994లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ పడినప్పుడు ఎటువంటి విజయం వచ్చింది ఆ స్థాయి విజయం డిఫరెంట్గా ఇప్పుడు అందుకుంటుంది అంటే ఎటువంటి సందేహం. మీరు ఒక ఎంప్లాయీస్ ఓటింగ్ చూడండి, వాళ్ళు కూడా ఒక దెబ్బతిన్న వర్గం, అలాగే అన్ని వర్గాలు దెబ్బతిని ఉన్నాయి. సో అందరూ కూడా ఎంప్లాయీస్ ఏంటో 80% పడింది అంటారు. అంత కాకపోయినా కనీసం 60% ఓటింగ్ ఎక్కడ కూడా తగ్గకుండా ఉంది. పురుగు వదిలే టైట్ అయిందంటే ఇంకా మనం దాని గురించి మాట్లాడుకుంటాం అన్నమాట.